ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి, 200 యార్డ్స్ ఉంది. ఇది మనం చూసుకుంటే 26.5 to 70 వరకు ఉందండి వెడల్పు. చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. సిసి రోడ్ అండి ఇది. షెడ్ వేసుకున్నారు, ఇది రెంటల్ పర్పస్ ఇచ్చారండి. డబల్ బెడ్రూమ్ ఇది చూసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా, ఇది పార్కింగ్ ఏరియా. పక్కన కూడా గల్లీ ఉంది, రిపీట్ గల్లీ ఇది. అక్కడ వరకు ఇందులో బోర్ ఉందండి, మిషన్ బగిరేద లైన్ కూడా ఉంది చూసుకోవచ్చు బోర్. అది ఇది ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ డోర్ ఇది. నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇది. ఇది హాల్ అండి, హాలు ఇది మొత్తం టీవీ సిట్టింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి. ఇది ఇలా చూసుకుంటే గల్లీ, ఇక్కడ నుండి మనకు లాస్ట్ వరకు గల్లీ ఉంటుంది. ఇది కిచెన్ అండి, హాల్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇది చూసుకుంటే వాష్రూమ్ వచ్చేసి చాలా పెద్దగా ఉందండి, ఒక రూమ్ సైజులో వాష్రూమ్ ఇచ్చారు. ఇండియన్ ఇచ్చారు వాష్రూమ్ కూడా, రూమ్ సైజ్ ఉంది దాదాపు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. దీనిలో అటాచ్డ్ బాత్రూమ్ లేదండి, బయట ఉంది. ఇదంతా కిచెన్ అండి, కిచెన్ స్పేస్. పూజాగది, పూజా రూమ్ పెట్టుకున్నారు వీళ్ళు, వెంటిలేషన్ కోసం ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా ఉంది, యూటిలిటీ ఏరియా అంటారు ఇది, వాడుకోవచ్చు ఈ స్పేస్ అంతా. స్టెప్స్ అండి ఇవి.